మాట చెప్తా, సరైన వాళ్ళ పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు నిజంగా డెఫినెట్ గా మంచి బ్రేక్ రావాలని, ఎప్పటి నుంచో మంచి టాలెంట్ ఉండి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నా కాబట్టి సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా. టీం అందరికీ ఆల్రెడీ చెప్తున్నా, డైరెక్టర్ గారు ఎంతో కష్టపడి సినిమా చేయడం జరిగింది అనే విషయం తెలుసుకున్నాను. సో ప్రొడ్యూసర్ కూడా మంచి డబ్బులు చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నాకు మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే సాంగ్స్కి లిరిక్స్ చాలా ప్లస్ అయిందండి. శ్రీనారాయణరెడ్డి గారు రాసిన సాంగ్ కానీ, భాస్కర్ పట్ల గారు రాసిన సాంగ్ కానీ, రాంబాబు గారు రాసిన సాంగ్ కానీ, పూర్ణాచారి గారు రాసిన సాంగ్స్ కానీ చాలా బాగా రాశారు లిరిక్స్. ఈ సాంగ్స్ బాగా రావడానికి నా టీమ్కి, అలాగే లిరిక్ రైటర్స్కి, డైరెక్టర్ గారికి, మా టీం అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి నా థ్యాంక్స్ అండి. మనసు అయినోడు చిత్రంలో నేను ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించాను, చాలా సంతోషం. మీ ఆడియో లాంచ్కి మీ అందరితో పాటు నేను కూడా కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పాటలు చాలా బాగా వచ్చాయి, మీరందరూ విన్నారు. అలాగే సినిమాను కూడా చూసి మీరందరూ ఆదరించాలని కోరుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ థ్యాంక్స్ టు మై సర్ డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్ టు గివింగ్ మీ ఛాన్స్ అండ్ Bollywood. This is my first debut movie and I got a very nice role in this. So thank you so much, sir. Thank you so much for this opportunity. Thank you for coming. I don't know everybody here, but I know some people. This is first time I have seen them. And I was somewhere in Saudi Arabia, Dubai. I am tirugutune untanu akkad, but today I came here. But certainly I missed Mr. Pasani. If you would have here, the thing will be different. But anyhow, I love to have all of you. And censor board mundu submit chesina chusina movie baga undi. Mr. Pasani, some lines I remember. What is that ante? ఏముందిరా పెళ్లిలో, ఏముందిరా స్వప్నలో గొప్ప, శోభనంలో గొప్ప. ముందుగా ఇందాక ప్రొడ్యూసర్ గారు చెప్పారు 10 ఇయర్స్ క్రితం చేసుంటే నా చిన్నప్పుడు చేసిన రోల్ నేను చేసేవాడిని. సో ఆఫ్టర్ 10 ఇయర్స్ చేయడం అండ్ నేను ఇందులో మెయిన్ లీడ్గా చేయడం, మేబీ ఈ సినిమా నా కోసం రాసిపెట్టున్నాము. శ్రీనారాయణ రెడ్డి గారు లాస్ట్ సాంగ్ నాకు రాయడం అనేది ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అని నేను ఫీల్ అవుతున్నాను. బట్ ఐఎమ్ సారీ లూజింగ్ హెమ్. చాలా గొప్ప సాంగ్, నా కెరియర్లో ఒక మైల్ స్టోన్ లాగా ఈ సాంగ్ ఉండిపోతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అండ్ దాన్ని కొరియోగ్రాఫ్ చేయడానికి గణేష్ మాస్టర్ ఎంత కష్టపడ్డారు అండ్ గణేష్ మాస్టర్ గారు ఎంత కష్టపడ్డారు ఆ లైటింగ్ స్కీమ్స్ ఇవన్నీ చేయడానికి. ఆల్మోస్ట్ ఒక 3-4 కాల్ షీట్స్ మేము ఈ సాంగ్ గురించే పెట్టుకుని చాలా కష్టపడి చేసిన సాంగ్ ఇది. సురేందర్ రెడ్డి గారు కెమెరామెన్, ఆనల్ గురు చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు ఆయన. ఈ సినిమాకు కూడా అంతే మనసు పెట్టి మనసు అయినోడు అని నన్ను డైరెక్టర్ గారిని అంతని నమ్మి మా అందరి కోసం బాగా కష్టపడ్డారు. అండ్ అట్ ద సేమ్ టైం ఈ కథ ఇంత బాగా, అంటే ఒక నేను ఇదివరకు రొమాంటిక్ క్రైమ్ కథ, యూత్ఫుల్ లవ్ అన్నీ యూత్కి సంబంధించినవే చేస్తూ ఉన్నాను అని అందరూ అంటూ ఉన్నారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిల్మ్. నేను ఫ్యామిలీ సినిమాలు చేయలేదు అది ఇది అని చాలామంది అన్నారు, అడిగారు. సో దానికి రిప్లై ఈ సినిమాతో మీ అందరికీ నచ్చుతుందని. అంటే మా పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి కూడా లింక్స్ ఎలా ఉంటాయి, ఆ ఎథిక్స్ ఎలా ఉంటాయి అని చెప్పడం ఈ సినిమా ద్వారా జరిగింది. అండ్ ఇంత మంచి కథని ఎస్వి రావు గారు ఆయనే డైరెక్ట్ చేసి, ఆయనే మాటలు అన్నీ ఆయనే చేశారు ఈ సినిమాకి కర్త కర్మక్రియ. అండ్ ఈ సినిమా గురించి చెప్పే ముందు ఇంకొకటి ఏంటంటే, ఎక్కడో దుబాయ్లోనో సౌదీ అరేబియాలో ఆయన ఉండి ఏం అడిగినా మాకు ఏ టైంకి ఏం కావాలన్నా కానీ అన్నింటినీ ప్రొవైడ్ చేసి సినిమా అయిపోయే వరకు నేను ఇదే ఆయన చూడటం ఫస్ట్ టైం ప్రొడ్యూస్ గారు. సినిమా అయిపోయే వరకు మేము లాస్ట్ మూమెంట్లో ప్రొడ్యూసర్ గారు మొహం మాకు ఇంతవరకు కనీసం వాట్సాప్లో ఫోటో కూడా చూపించలేదు ఆయన. సో సినిమా సస్పెన్స్ అంతా ఆయనలోనే ఉండిందనమాట. బట్ అక్కడ ఉండి ఆయన ఫొటోస్ చూస్తూ వీడియోస్ చూస్తూ ఆయన ఇక్కడ నుంచి అన్ని రషెస్ పంపించడం, అండ్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఆయనకి బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను, ఆయనకి గోల్డ్ అండ్ డబ్బులు రావాలని, మళ్ళీ మళ్ళీ సినిమాలు చేయాలని. అండ్ ఆల్సో దేశభక్తి ఆయనకి ఇష్టం కాబట్టి దాన్ని హైలైటింగ్ చేస్తూనే అక్కడుండి కూడా మన దేశం గొప్పది అని చెప్పడం కోసం ఆయన చాలా కష్టపడ్డారు. అండ్ ఏది
మిస్ అయినా పర్లేదు కానీ నాకు ఈ సాంగ్ చాలా బాగా రావాలని మనస్ఫూర్తిగా ఆయన కష్టపడి ఆయన కష్టపెట్టారు. మేమందరం కష్టపడ్డాం. థ్యాంక్స్ అ లాట్.